ఎందుకు ఒక్క ఇయర్ ఒక్క స్కూల్లో కంప్లీట్ చేసింది? ఏ స్కూల్లోనూ మాకు సాటిస్ఫాక్షన్ లేదు, అందుకే ఎంక్వైరీ చేస్తే ఈ సిటీలో ఇదే బెస్ట్ స్కూల్ అని చెప్పారు. హా, నీ పేరేంటమ్మా? నైనా. నీకు తెలిసింది ఏదైనా చెప్పు చూద్దాం. నాకు చాలా తెలుసు, మీకేం కావాలి? రైమ్స్, స్టోరీ, ఏదైనా ఓకే. రైమ్స్ ఆ స్టోరీనా? అడ్మిషన్ దొరికినట్టే. స్టోరీ వింటాను. నేను చదువుకున్న స్టోరీ చెప్పనా, రాసిన స్టోరీ చెప్పనా? ఓ, నువ్వు కథలు కూడా రాస్తావా? వై నాట్? ఎన్ని జన్మలెత్తినా ఈ స్కూల్లో అడ్మిషన్ ఇవ్వరు మనకి. సరే, ఏదో ఒక స్టోరీ చెప్పు. రావణుడు సీతని శ్రీలంకకి తీసుకుపోయాడు. కాపాడడానికి రాముడు హనుమాన్ని హెల్ప్ అడిగాడు. హనుమాన్ సరే వస్తాను అని చెప్పాడు. కథ వినే వాళ్ళు ఊకొడితేనే కథ బాగా చెప్పగలం. ఓకే ఓకే. ఆ తర్వాత ఇప్పుడు హనుమాన్ వాళ్ళ ఫ్రెండ్ స్పైడర్ మ్యాన్ కి ఫోన్ చేశాడు. చెప్పనా? మామా హెల్ప్ రా. ఎందుకు ఫోన్ చేశాడు? ఎందుకంటే ఇండియాకి శ్రీలంకకి మధ్యలో సముద్రం, చాలా కొండలు ఉన్నాయి కదా, అది స్పైడర్ మ్యాన్ అయితే టక్ టక్ అని వల విసురుకుంటూ ఎగురుకుంటూ పోతాడు. ఏ, హనుమంతుడు కూడా బాగా ఎగరగలడు? ఎగిరిపోగలడు, కానీ తన చేతిలో సంజీవ పర్వతం ఉంది కదా, అందుకే స్పీడ్ గా ఎగరలేడు. హనుమాన్ స్పైడర్ మ్యాన్ స్పీడ్ గా శ్రీలంకకెళ్ళి రావణుడితో డిష్యూమ్ డిష్యూమ్ అని ఫైటింగ్ చేసి సీతని కాపాడారు. సీత వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పింది. ఏ, హెల్ప్ చేసిన వారికి థ్యాంక్స్ చెప్పొద్దా మరి? కరెక్ట్, నిజమే. ఆ తర్వాత హనుమాన్ ఫోన్ చేసి హల్క్ ని పిలిచాడు. చెప్పండి బ్రో. మధ్యలో హల్క్ ఎందుకు? వచ్చేటప్పుడు ఇద్దరు ఈజీగా వచ్చారు, ఇప్పుడు సీతని తీసుకెళ్లడానికి మనిషి కావాలి కదా. హనుమంతుడే సీతను తీసుకెళ్ళొచ్చుంది. ఒక చేత్తో పర్వతాన్ని, ఇంకో చేత్తో స్పైడర్ మ్యాన్ వల్లని పట్టుకోవాలి కదా. కరెక్ట్, దీనికి నవ్వచ్చు. మా అమ్మకి మా నాన్నకి నేనేం చెప్పినా నవ్వే రాదు, ఒళ్ళు మండుతూ ఉంటుంది. స్టోరీ అంతేనా? నోను, ముగ్గురు ఇండియాకి బయలుదేరేటప్పుడు మా ఫ్రెండ్ రంజన్ ని మీట్ అయ్యారు. సీత కొంచెం సేపు వాడితో మాట్లాడింది. వాళ్ళందరూ ఎందుకు నీ ఫ్రెండ్ రంజన్ అని మీట్ అవ్వాలి? నేను రాసిన కదా, ఇందులోకి ఎవరైనా రావచ్చు. ముగ్గురు ఇండియాకి వచ్చి హైదరాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ లో నించున్నారు. జూబ్లీ బస్ స్టాండ్ లోనా? ఎందుకు? దారి మర్చిపోయారు, అందుకే నించున్నారు. హల్క్ కి వెంటనే ఒక ఐడియా వచ్చింది. అప్పుడు డోరాకి ఫోన్ చేశాడు. ఏమో డోరా, ఎక్కడ ఉన్నావు? చెప్పండి అంకుల్, ఏం చేయమంటారు? డోరా ఎవరమ్మా? అందుకే నాతో కొంచెంసేపు టైం స్పెండ్ చేయమనేది. డోరా కరెక్ట్ గా దారి చూపిస్తుంది, దాని దగ్గర మ్యాప్ కూడా ఉంది. డోరా వచ్చాక అందరూ కలిసి సీతని శ్రీనగర్ రామాలయం వీధిలో వదిలేశారు. అంతే. ఆ, ఎందుకని సీతను తీసుకెళ్లి శ్రీనగర్ లో వదిలేశారు? ఎందుకంటే అక్కడే మా ఇల్లుంది, నేనే సీతని. నీలాంటి వారి తల్లి స్కూల్ కావాలి. కృష్ణలే మిగతా పిల్లల్ని కూడా చెడగొడుతున్నాడు. సంవత్సరానికి తనకి 2 లక్షలు ఖర్చు అవుతుంది, తను ఇలాగే ఉందో? దేవుడా, ఈ స్కూల్లో అయినా ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలి. మీ అబ్బాయి బాగా ఆర్గ్యూ చేస్తుంది.